కాడికి పోను ఇంగ్లీష్లో ఏమంటారు? నేను అంటే ఐ, బడికి అంటే స్కూల్, పోను అంటే మొబైల్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఐ స్కూల్ మొబైల్. లడ్డు, నువ్వు స్కూల్ అంటున్నావు మొబైల్ అంటున్నావు, ఏం చెప్తున్నావు? మా ఇంగ్లీష్ సార్ గొట్టు హోంవర్క్ ఇచ్చిండు, అదే చెప్తున్నా. అరే లడ్డు, మీ సార్ గంధగానం గొట్టు హోంవర్క్ ఏమిచ్చిండ్రా? ఇగో మ్యాంగోని తెలుగులో ఏమంటారా? మామిడి పండు అంటారా, అది కూడా తెలియదా నీకు? అరటి పండుని ఇంగ్లీష్లో ఏమంటారా? ఇగో దాన్ని బనానా అంటారా? ఇంగ్లీష్లో తెలుగులకు, తెలుగులో ఇంగ్లీష్లకు గవ్య రాసుకురమ్మన్నాడు మా సార్ గంతే. ఇదేనా మీ గొట్టం వరకు? మమ్మల్ని అడుగు, ఉట్టినే చెప్తాం. ఆగు చూసి అడుగు, తాగు. నాకు పాలకూర అంటే ఇష్టం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పురి. ఐ లైక్ మిల్క్ కర్రీ. కరెక్టే. ఆగురా, ఇంకోటి అడుగుతాను. నువ్వు ఒకటి కాకపోతే రెండు అడుగు, మేము చెప్పమా? ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పుది. లీవ్స్ కర్రీ గుడ్ హెల్త్. మీకు ఇంగ్లీష్ రాదనుకున్నా మంచి నత్తుంది రో ఇంగ్లీష్. ఏం రో గింతలకు ఉన్నాయి, గీవ్ కొట్ట అంటారు రోడన్నా. ఏం చెప్తుర్రా? ఆవురా, మీకు ఇంకోటి అడుగుతా. ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ, దీన్ని తెలుగులో ఏమంటారు? నేను పోతా సినిమాకు, గంతే. గంతే, కరెక్టే. ఐ ఆమ్ గోయింగ్ టు ఏ మూవీ, నేను సినిమాకు వెళ్తాను. అరే కిట్టుగా, నేను ప్రతిరోజు యోగా చేస్తాను, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారా? నేను ప్రతిరోజు యోగా చేస్తాను, ఐ డు యోగా ఎవ్రీడే. అరే కిట్టుగా, నువ్వు గింత కరెక్ట్ చెప్తున్నావురా? మనం యో డిక్షనరీ ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడే తెలుగు రావాలనుకున్నాం అనుకో, ఇంగ్లీష్ టు తెలుగు అని పెట్టుకొని ఇప్పుడు ఇంగ్లీష్ అని వస్తాయి. ఐ ఆమ్ గోయింగ్ టు ఏ మూవీ, నేను సినిమాకు వెళ్తాను. ఇగో తెలుగులో వచ్చింది అంతే. మనం తెలుగు నుంచి వెళ్ళి ఇంగ్లీష్లోకి రావాలనుకున్నాం అనుకో, ఇప్పుడు చూడు. నేను ప్రతిరోజు యోగా చేస్తాను, అయిపోయి వచ్చింది ఐ డు యోగా ఎవ్రీడే. గింతే మంచిగా ఉందిరా యూ డిక్షనరీ. ఇంటికి పోయినాక మా డాడీ ఫోన్లో ఇదే వేసుకుంటా యాప్. తిన్నా. ఏం కూర? మటన్. గొర్రె 25. లాభం మంచిగా కనవాలే. ఎందుకు? రేపు పని ఉండే వాళ్ళ దగ్గర. అరే మరి కనవాలే. సరే చెప్తాది. అరే కిట్టుగా, ఫోన్ వదిరా, మంచిగా ఉన్నది. నాదేరా ఫోన్, మొన్న కొనుక్కున్నా. అబ్బా నువ్వు గది ఒక్కడే ఎప్పుడా ఫోన్ ఎత్తుకొచ్చినావు? నేను ఎందుకు ఎత్తుకొత్తరా? చూడరా ఒకసారి ఫోన్ లో వాల్ పేపర్ చూడరా. వాల్ పేపర్ నాది ఉంటే ఫోన్ నాది అన్నట్టే కదరా. అయితే తీగని ఫోన్లు ఏమున్నాయిరా? అన్నున్నాయిరా ఫోన్లు, అన్నున్నాయి. ఇంత కెమెరా ఉంది, అరా కెమెరా ఉంది, అన్నున్నాయి అన్నున్నాయి. అరే అలా ఫేస్బుక్ ఉందా? ఫేస్బుక్ ఉంది, కెమెరా ఉంది, అన్నున్నాయి. వీళ్ళు అన్నున్నాయి. కిట్టుగా ఇలా గేమ్స్ ఉన్నాయిరా? అరే ఇలా గేమ్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, కెమెరా ఉంది, అన్నున్నారా? ఇలా అన్నున్నాయి. అబ్బా ఒకసారి ఫోన్ ఇరా, గేమ్ ఆడుకుంటా. ఇదేమన్నా చిన్న ఫోన్ ఆరా నీకు ఇయ్యానికి? అబ్బో అరే కిట్టుగా, నీ ఫోన్లో ఫోటోలు మస్తు వస్తున్నాయిరా. కిట్టుగా నీ ఫోన్లో ఫోటోలు మంచిగా వస్తున్నాయా? నన్ను ఒక ఫోటో తీయవారా? నువ్వు ముందే బొగ్గులు ఎక్కున్నావు, ఇలా ఫోటోలు దిగినావు అనుకో, నువ్వు అసలు కననే పడవు. మరి ఎట్లారా మరి నన్ను ఫోటో తీయవా? నువ్వు ముందైతే ముఖం కట్టుకోసుకపో, మంచిగా పడతావు ఇలా. రే కిట్టుగా నేను మంచిగా ఉన్నా కదరా, నన్ను ఫోటో తీయరా? నువ్వు కూడా ముఖం కట్టుకొచ్చుకపో, నువ్వు కూడా మంచిగా పడతావు ఇలా. అరే కిట్టుగా నేను పోతా. అన్న ఈసారి మన గల్లీకి పెద్ద వినాయకుడు పెడదాం. అరే పెడదాం కానీ మనకు చెంద ఎక్కువ వాళ్ళు రాత్రలేరు రా.
ఈసారి మొత్తం ఇంటింటికి ఊరు మొత్తం తిరుగుదామా. కనవాలేడన్న ఎందుకన్నా? అరే వంద పని ఉండదా? కనబడితే చెప్తే అన్న. అయితే అన్న మాకైతే చెంద రాయవా? అరే మా కిటికారు రాను రా, కిటికారు వచ్చాక రా అన్న. నువ్వు రాయకపోతే ఎట్లా అన్న? నీకు ఊర్ల పేరు మంచిగా ఉందన్న. నువ్వు మంచిగా అన్న ఊర్లో, మాకు రాయవా చెంద? సాయంత్రం ఇంటికి రారా వారా? సాయంత్రం వచ్చాక రాతపో 21. కిట్టు ఇప్పుడు ముఖం కడుక్కున్నాం. అరే కిట్టు ఇప్పుడు ఫోటో అయితే మొత్తం తెల్లగా రావాలరా. మంచి దించరా కిట్టు. ముందుగా పౌడర్లు ఫ్రెండ్లు పూసుకొని దిగుర్రా, మంచి వాడతారు. మన ఫోటో తెల్ల అవుతావారా కిట్టు? ఇక ఫిల్టర్లో బిల్టర్లో వేసి ఎట్లో గట్లు తెల్ల అవుతీరా. ఎంత తెల్ల ఉన్నా హీరో లెక్కున్నా నా దిష్టి నాకే తెలియటట్టు ఉంది. అరే కిట్టు గారు ఎట్లున్నారా? కిట్టు గారు రెడీ అయినా ఫోటో దించరా. ముందుగా ఎవడో వాడు ఏ ఫోజ్ లా దిగుతాడో ఆ ఫోజ్ లా డిసైడ్ గారు. కిట్టు ఒక ఫోటో గిట్లా దియ్యి, ఇంకోటి ఇట్లా దియ్యి, ఇంకోటి ఇట్లా దియ్యి, ఇంకోటి ఏమో ఇట్లా దియ్యి, తర్వాత ఇట్లా దియ్యి, ఇట్లా దియ్యి. ఎప్పుడు నువ్వే దిగుతా ఫోటో? నేను దిగద్దా? అది అది. అరే కిట్టు ఒకటి ఇట్లా తీరా, ఇంకోటి ఏమో ఇట్లది. ఇచ్చిన కాదు కిట్టు గిట్లది. అరే గిట్లది కొత్త డ్రెస్ అరే ధీరాజ్ అరే మా కిట్ గారు కనవాడా? ఇప్పుడే ఫోన్ తీసుకొని అడగనట్టుగా ఉండేవాడు. కిట్టుగా వాడు పోతావా తీ కానీ ఏమన్నా ఫోటో తీరా. నన్ను తీరా. అరే నన్ను తీరా. నన్ను తీరా. ఎందుకు రా ఫోటోల కోసం కొట్టుకుంటారు? మనం ఫస్ట్ అందరం కలిసి ఒక మంచి సెల్ఫీ దిగుదాం రా. సరే తీరా. అరే నీ ఫోటోలో కర్ర పడుతున్నారా? నన్ను కొద్దిగా తెల్ల అయ్యేరా. అవురా బ్రైట్నెస్ పెంచుతా. ఓకేనా? ఓకే. అరే అభ్యా మంచిగా వాడుతున్నావా? మంచిగా వాడుతున్నా. తెల్ల వాడుతున్నావా? తెల్ల వాడుతున్నా. అరే అందరు మంచిగా వాడుతున్నారా? అందరు మంచిగా వాడుతున్నా. నేను తీస్తున్నా మరి ఫోటో. నువ్వు లెక్క పెడతా. 1 2. అరే ఆగురా నేను ఎడిపోతా. అన్న ఒక్క ఫోటోనే అన్న అన్న ఒక్క ఫోటోనే పౌడర్ వేసుకున్న పిల్లలు ఒక్క ఫోటోనే చూడలేదే. ఇంకెక్కడికి కిట్టుగాడు ఎప్పుడో పోయిండు. కిట్టుగాడు ఎడిపోయిండు, నన్ను ఫోటో తీస్తా అన్నాడు కదా, ఎడిపోయిండు వాడు. అరే ఆ ఫోన్ వాంది కాదట్రా, వాళ్ళు అన్నదట్రా. వాళ్ళు అన్నరాగానే ఫోన్ ఊపుతూనే ఉన్నారా వాడు? వాళ్ళు అన్న వచ్చిండు ఫోన్ తీసుకొని పోయిండు. ఫోన్ వాంది కాదా, వాడు ఫోటో తీస్తాడు అనుకోని దూసుకున్నా, పౌడర్ వేసుకున్నా, ఫేరంలో రుద్దుకున్నా, కొత్త బట్టలు వేసుకున్నా, వాడు ఫోటో తీస్తాడు అనుకుంటే వా ఫోన్ ఇవ్వంది కదా. మనకు ఈ వీడియోకు యూ డిక్షనరీ వాళ్ళు స్పాన్సర్ చేశారు.
ఈ యూ డిక్షనరీలో కొత్త ఫీచర్ వాయిస్ ఫీచర్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. యూ డిక్షనరీ లింక్స్ కింద కామెంట్ బాక్స్లో ఇస్తా, అలాగే కింద పైన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. అట్లా ఇప్పుడైతే మా ఛానల్ని మా వీడియోని మంచిగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, కింద గంట కొట్టండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాం.